भरतम्म अन्नदान अन्नदान कार्यक्रम जो दी श्री श्री नागेश्वर राव गारु श्रीमती सुजाता गारु अन्नदातगा विवरिस्तुन्नारु श्रीमती सुजाता गारु श्री नागेश्वर राव गारु मीरु मी कुटुंब सभ्युलु निंडुनोरेंटु आयुर आरोग्यलतो अष्टैश्वर्यलतो वर्धिल्लालनि कोरुकुंटू अन्नदात सुखी भव ఈ రోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశే వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీమతి సుజాత గారి జన్మదినం శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది శ్రీమతి సుజాత గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కోటి కాంతల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీకందరికీ తరగతి ఆయుష్ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులు ఇవ్వాలనే భగవంతుని వేడుతూ అలాగే శ్రీమతి సుజాత గారికి ఈ 65 మంది ఆశీస్సులు కూడా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీరందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు సుజాత గారు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు Happy birthday to you Sujata garu Happy birthday to you May God bless to you May God bless to you May God bless to you Sujata garu Happy birthday to you Happy birthday to you Sujata garu God bless you andi alage meekantha manche jaragalani manaspurthiga korukuntu మీరే సంకల్పం అనుకుందో నెరవేరాలనే భగవంతుని ప్రార్థిస్తూ శ్రీమతి సుజాత గారికి గాడ్ బ్లెస్ యూ అండి అలాగే శ్రీ నాగేశ్వరరావు గారికి శ్రీమతి సుజాత గారికి శ్రీ ఉజ్వల్ గారికి అలాగే ప్రత్యుష గారికి చిరంజీవి అద్వైత గారికి శ్రీమతి ఊష్మ గారికి దీర్ఘాయుష్మాన్ భవ దేవుడు దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలు దీర్ఘాయుష్మాన్ భవ అలాగే శ్రీమతి సుజాత గారికి శ్రీమతి ప్రత్యుష గారికి శ్రీమతి ఊష్మ గారికి దీర్ఘ సుమంగళి భవ మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెండయ్య గారికి పుష్పనీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ అలాగే శ్రీ శ్రీ నాగేశ్వరరావు గారు శ్రీమతి సుజాత గారు మీరు అన్నదానం చేస్తున్నారు మేము అన్నదానం స్వీకరిస్తున్నాం ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్ అరటి పండ్లు అలాగే దద్దోజనము అలాగే బెల్లం పొంగలి అలాగే రైస్ అలాగే మిల్మేకర్ మసాలా టమాటా పప్పు సాంబారు అన్నదాత సుఖీ భవ అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ ఈ కండిట్లే కాదు నువ్వు వేరే ఉద్దేశంతో చూసావు నీకు ఆగురు ఒక్కడానే పెట్టాడు అయ్యా అప్పుడు ఎక్కడ